రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతుంది. ఓవైపు కమిషన్ బ్యారేజీలు పరిశీలిస్తూనే మరోవైపు ఇందుకు కారణమైన బాధ్యులపై దృష్టి సారించింది. చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్రావు, అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈఎన్సీలపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈఎన్సీ అనిల్ కుమార్ ఇరిగేషన్ అధికారుల నుంచి కమిషన్ చీఫ్ వివరాలు రాబడుతోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఓవైపు కమిషన్ బ్యారేజీలు పరిశీలిస్తూనే మరోవైపు ఇందుకు సంబంధించిన బాధ్యులపై దృష్టి సారించింది. చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్రావు, అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈఎన్సీలపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎన్సీ అనిల్ కుమార్ ఇరిగేషన్ అధికారుల నుంచి కమిషన్ చీఫ్ వివరాలు రాబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ అన్నారం సింధిల బ్యారేజీల నిర్మాణంపై విచారణ అయితే ప్రారంభమైంది. ప్రాజెక్టు లో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ అయితే నిర్వహిస్తున్నది. ఈ రోజు నుండి వరుసగా 6 రోజుల పాటు ఈ యొక్క బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ కార్యాలయంలో ఈ యొక్క విచారణ అయితే జరగనుంది. ఇప్పటికే ఈ యొక్క విచారణకైతే వివిధ అధికారులు కూడా ఇప్పటికే హాజరు కావడం జరిగింది. ఇటు కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఇటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బోజా కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వారితో పాటుగా ఈఎన్సీలు కూడా ఈ యొక్క జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ముందు అయితే హాజరు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో వివిధ అంశాలపైన అయితే చర్చించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపైన కూడా దీనిపైన ఇప్పటికే చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ నోటీసులు ఇచ్చినాక నోటీసుల పైన స్పందించకుండా తర్వాత తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ యొక్క కమిషన్ అయితే చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈఎన్సీ అనిల్ కుమార్, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి మాజీ మురళీధర్రావు కూడా ఈఎన్సీ ఆధార కావడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించి ప్రధానంగా ఇటు గతంలో జరిగినటువంటి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి పనులలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అవకతవకలపైన దీనిపైన ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు. ఆ తదుపరి దీనిపైన ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా ఇప్పటికే పిలిచినటువంటి పరిస్థితులు, వాళ్ళని కూడా 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా అక్కడికి విచారణకు పిలవడం జరిగింది. తిరుపతి రావు, ఓంకార్ సింగ్, అదేవిధంగా యాదగిరిలు 3 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా అక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళను వాళ్ళ యొక్క పాత్ర పైన కూడా దీనిపైన ఈ యొక్క సమావేశంలో చర్చించి ఆ తర్వాత విచారణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. బ్యారేజీ సంబంధించినటువంటి ముఖ్యంగా డిజైన్లు, కన్స్ట్రక్షన్ తో పాటు వివిధ అంశాలపై కూడా ఇక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక ఈ నెల 30 వరకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. అయినా కానీ ఈ యొక్క కమిషన్ మాత్రం ఇప్పట్లో దీనిపైన విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం లేకపోవడం తేల్చడంతో ఈ యొక్క నివేదిక కూడా మరి కొంతకాలం పెండింగ్ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, నిర్వహణ లోపాలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె కూడా పెట్టడం జరిగింది. ఈ ఫిర్యాదుల పెట్టెలో 54 దాకా ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క దీనిపైన ఈ ఫిర్యాదులతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక, తాగు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమర్పించినటువంటి నివేదికల ఆధారంగా ఈ యొక్క ప్రాజెక్టులలోని బ్యారేజీల నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేటువంటి అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్రను పరిశీలించి వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు అయితే ఈ యొక్క సమావేశం చర్చించనుంది. ఇప్పటికే నోటీసులు ఎవరెవరికి ఇవ్యాలనే దానిపైన అయితే ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నారు. దానిపైన నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు స్పందించకపోతే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ యొక్క సమావేశం చర్చిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే 3 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఈ యొక్క సమావేశానికి విచారణకు హాజరు కావడం జరిగింది. తిరుపతి రావు, ఓంకార్ సింగ్, యాదగిరిని అయితే ప్రశ్నించేటువంటి అవకాశం కనపడుతోంది. మొత్తానికైతే ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి కాగ్ ఇచ్చినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అయితే మధ్యంతర పనులు చేస్తాను. ఇప్పటికే శనివారం శుక్రవారం రెండు రోజులు కూడా అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్లను పరిశీలించినటువంటి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ బృందం అయితే దీనికి సంబంధించినటువంటి మూడు బ్యారేజ్లను పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారులను అయితే విచారణకు పిలుస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్, అంటే ప్రధానంగా అంటే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ అలాగే ఈఎన్సీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఏ అంశాలకు సంబంధించి వారిని వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి బ్యారేజ్లు ఎక్కడైతే డిజైన్ సంబంధించినటువంటి ఒక సర్టెన్ ప్లేస్ అంటూ ఇస్తారో ఆ ప్లేస్ కాకుండా ఇచ్చినటువంటి స్థలంలో అనుమతి కాకుండా వేరే స్థలంలో కూడా ఈ నిర్మాణం చేసినట్టు తెలుస్తా ఉంది. అక్కడ ఆ బ్యారేజ్ నిర్మాణానికి అనువుగా అక్కడ లేదన్నట్టు కూడా ఇప్పటికే ఆ నివేదికలు తేల్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి నిపుణుల కమిటీతోటి జియాలజికల్ ఫిజికల్ సర్వే బృందం కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా బోర్ల ద్వారా డ్రిల్ చేసి దాంట్లో ఉన్నటువంటి వివిధ ఖనిజాలు బొగ్గు తదితర ఇసుక తదితర వాటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్థలము అనువుగా ఉందా లేదా అనే దానిపైన ఇప్పటికే పరిశీలిస్తున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే మ్యాప్ లో చూపించిన దానికంటే కూడా ఇచ్చిన ప్లేస్ కాకుండా వేరే చోట కూడా నిర్మాణం చేసినట్టు తెలుస్తా ఉన్నది. దీనిపైన కూడా ఈ యొక్క ప్రధానంగా ఈ అధికారులను అయితే విచారించేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు గతంలో కూడా 2019లోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పగులు వచ్చినాయని తెలిసినా కానీ ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి దానిపైన కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన నిర్మాణ లోపాలను పైన ప్రధానంగా ఈ కమిషన్ అయితే వచ్చినటువంటి ఎవరైతే విచారించదలుచుకున్నారో విచారణకు వచ్చినటువంటి అది పిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు అయితే సంధించేటువంటి అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.